गुड इवनिंग अंदर की नमस्कार वेलकम टू द ऑडियो लॉन्च ऑफ हीरोइन जेवीआर सिनेमा बैनर पै जल्लेपल्ली वेंकटेश्वर्लु गारु निर्माता भरत परेपल्ली गारु डायरेक्टर गा ललित सुरेश गारु म्यूजिक डायरेक्टर गा अंजन कुमार मरियु अनुस्मृति जंटगा मन मुंदुकु वच्चेस्तोंदि हीरोइन హీరోయిన్ ఆడియో లాంచ్ వేడుకల్ని ఇందాక మేము ప్రారంభించాం అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా మరొకసారి మా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. వెల్కమ్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ప్రారంభించేస్తున్నామండి. ప్రొడ్యూసర్ గారి తల్లిదండ్రులు ఈరోజు వారి ఆశీస్సుల్ని అందించడానికి ఈ ప్రోగ్రామ్కి విచ్చేశారు కాబట్టి ముందుగా వారి చేతుల మీదగానే ఆడియో సాంగ్ నంబర్ 1 లాంచ్ చేయబోతున్నాము. సో ఫస్ట్ హీరోయిన్ టైటిల్ సాంగ్ని మనం వినబోతున్నామండి. మీ కనులలోన తెరదీసే తరల రాణి నేనే లలిత్ సురేష్ గారు ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ని అందించారండి. అండ్ భరత్ గారు డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. భరత్ గారు ఇప్పటి వరకు చేసినటువంటి 30 సినిమాలకి దాదాపు దగ్గర దగ్గర 50-60% ఆఫ్ ది మూవీస్ కి మ్యూజిక్ అందించారు లలిత్ సురేష్ గారే. సో వాళ్ళకి అటువంటి ఒక మంచి అండర్స్టాండింగ్ ఉందన్నమాట. ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ గారికి అసలు ఆనందానికి హద్దులే ఉండవు అసలు. అయితే ముందుగా మనం డైరెక్టర్ గారి గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. డైరెక్టర్ గారు ఇప్పటి వరకు భరత్ పారేపల్లి గారు ఇప్పటి వరకు 30 సినిమాలు చేశారండి. ప్రతి ఒక్క సినిమాలో కూడా చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఓరియంటెడ్ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. ఒక తపస్సు అయినా, తెలంగాణ అయినా, అంబేద్కర్ అయినా, మైసమ్మ ఐపీఎస్ అయినా, ఇష్టసఖి సినిమా అయినా, శ్లోకమైనా, ఇలా మీరు ఈ మూవీస్ అన్ని చూసినట్లయితే ఈ మూవీలో హీరోయిన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆ హీరోయిన్ క్యారెక్టర్ని బాగా ఎలివేట్ చేశారు. మరి రెండవ పాటని లాంచ్ చేయవలసిందిగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. హీరోయిన్ సెకండ్ సాంగ్ లాలి 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 గాలి తీయగా కొమ్మరెమ్మ కూడా జోలి పాడగా ఈ వేళంత వెన్నెల్లాయి నీ తోడుగా నాలో ఉన్న ప్రేమలి నీకే వెన్నగా పచ్చబు జేవీఆర్ సినిమా వెంకటేశ్వర గారు ప్రొడ్యూసర్గా వస్తున్న ఈ హీరోయిన్ చాలా కలర్ఫుల్గా ఉంది. సాంగ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒకటి ఫుల్ మాస్, ఒకటి మంచి సెంటిమెంట్ ఓరియంటెడ్. డెఫినెట్గా ఏదో మంచి మిరకల్ జరగబోతుంది అనే ఇండికేషన్స్ ఇస్తుంది ఈ సినిమా. తప్పకుండా ఈ సినిమాతో అందరికీ మంచి విజయం చేకూరి ఇయర్ తొలినాళ్ళలో ఉన్నాం కాబట్టి ఒక మంచి శుభారంభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ. ఆయన సినిమాలు చెప్తే చాలు మీరు ఇట్టే గెస్ట్ చేసేస్తారు. ఎందుకంటే ఒకటా రెండా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు, అందులోనూ హ్యాట్రిక్, ఒక బస్ స్టాప్, ఒక ఈ రోజుల్లో, ఒక ప్రేమ కథా చిత్రం. డైరెక్టర్ మారుతి గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఫర్ ది థర్డ్ సాంగ్ లాంచ్. ప్రముఖ రాజకీయ నాయకులు శ్రీ కేవి ప్రసాద్ గారిని థర్డ్ సాంగ్ లాంచ్. ఏముందిరా ఈ మందులో, అప్పటి ఏనా నుండి ఇప్పటి వరకు అందరూ మందు బాబులే. అసలు దేవతలు వెళ్తూ వెళ్తూ అమృతాన్ని తీసుకెళ్ళాలి అనుకుంటా, కానీ అమృతంలో కూడా దొరకని ఆనందం ఈ సీతలో చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చాలా రోజుల తర్వాత మంచి ఎనర్జీ వచ్చింది మళ్ళీ ఇక్కడ. అలాగే మంచి టైటిల్ పెట్టారు భరత్ పారేపల్లి గారు హీరోయిన్ అన్న టైటిల్. డెఫినెట్గా ఈ సినిమా కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. జేవీఆర్ గారిని ఫస్ట్ సినిమా చేసిన ఎంతమంది వచ్చి బ్లెస్ చేశారు,
ఆయన నేను మీ వాళ్ళందరినీ పిలవండి సార్ అంటే మా వాళ్ళు వస్తే సరిపోదు సార్ అదే అని అనేవాళ్ళు. అంటే నాకు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారనమాట, అంటే మా వాళ్ళు వస్తే అది సరిపోదు, ఆ హోటల్ సరిపోదు, ఇది సరిపోదు అని. అంతమంది ఎక్కడొస్తారులే అనుకున్నాను, కానీ చూస్తే తెలుస్తుంది దాని కెపాసిటీ ఏంటో. చాలా మంచి సూపర్ హిట్ అవుతుంది, అందులో డౌటే లేదు. థ్యాంక్స్ టు ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు, 100 డేస్ ఫంక్షన్ రోజు మాట్లాడతాం మేమంతా. వన్స్ అగైన్ ఆర్టీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ లలిత్ సురేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం అందరికి, పెద్దలకి, ప్రెస్ వాళ్ళకి, వచ్చిన నల్గొండ నుంచి వచ్చిన వాళ్ళందరికీ నమస్తే. నా తరఫు నుంచి ఇందులో 7 పాటలు ఉన్నాయి, 3 బీట్ సాంగ్స్, 4 4 పెద్ద పాటలు ఉన్నాయి. అందులో ఆల్రెడీ 2 పాటలు మీరు చూశారు. ఇది పాట మిక్స్ చేస్తున్నప్పుడు భరత్ గారు దగ్గర ఉండి ఇలాగా అలాగా అలాగా అని చెప్పి మొత్తం మీద ఇది తీసుకోకోకోకలా చాలా బాగా మిక్స్ చేయించారు. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు చూడంగానే నాకు ఆహా నా పాట ఎంత బాగుందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ జేవీఆర్ ఫిలిమ్స్, థ్యాంక్ యూ భరత్ గారు, థ్యాంక్ యూ అంజన్ కుమార్, అందరికీ థ్యాంక్స్ ఫర్ మీ, థ్యాంక్ యూ. 4వ పాట లాంచ్ చేయవలసిందిగా విజయ్ గారిని మరియు రాజు గారిని కోరుతున్నాము. And I wish my friend all the best. మంచి ప్యాషన్ తో ఈ సినిమా ద్వారా నిర్మాతగా మన ముందుకు వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ జల్లేపల్లి వెంకటేశ్వర్లు గారు. వారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మీ మిత్రుడు, చిన్నప్పటి నుంచి మీతో కలిసి చదువుకున్న అంజన్ కుమార్ అభిరుచులు తెలిసిన మీ అందరికీ, మరి నాకు ఈ సినిమా తీయటానికి చిన్నప్పటి నుంచి ఉన్న కళ మీద ఉన్న అభిమానం, దాన్ని పొరిగొల్పి మరి అది మా కుమారుడికి ఇండస్ట్రీలో రామానాయుడు గారి స్టూడియోలో పీజీ కోర్సు డిగ్రీ కంప్లీట్ చేసి మరి అసిస్టెంట్ డైరెక్టర్గా, డైరెక్టర్ అంటే అతనికి ఫస్ట్ నుంచి ఇష్టం, అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తానని చెప్పని చూస్తున్న సందర్భంలో తర్వాత ఇప్పుడున్న పొజిషన్ సినిమా తీయటం ఎంత సరదాగా తీసామో పూర్తి చేశామో మరి రిలీజ్కి మనకు తెలియని ఇది ఇండస్ట్రీ కాబట్టి ఏ చిన్న వ్యాపారమైనా అనుభవం లేకపోతే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. చేస్తున్న సందర్భంలో మా మిత్రులు మరి మారుతి గారికి మేము కన్సల్ట్ కావటం అన్నా, మరి మేము ఈ ఇట్లా సినిమా తీయడం జరిగింది, మీరు ఒక్కసారి సినిమా చూడండి, మీకు నచ్చితే మీ ద్వారా చేద్దామనుంది. మీకు యువకులు మరి యూత్లో మీరున్న ట్రెండ్ ప్రకారంగా మీరు సినిమాలు తీస్తూ యూత్ని వృత్తిలోకి ఇస్తున్నారు, ఒక్కసారి మీరు చూడండి అన్న, మీకు నచ్చుతుందని చెప్పి మాకు నమ్మకం ఉన్నది అని చెప్పని అన్న తర్వాత ఇలాంటి ప్రొడ్యూసర్స్ ముందు ముందు కూడా మరి ఇంకా సినిమాలు తీయాలనే నాకు కూడా అభిమతం. మరి నేను ఎంకరేజ్ చేస్తానని చెప్పని పెద్ద మనసుతో ఒప్పుకోవటం, మన సినిమా చూడటం, ఆ సినిమా నచ్చి సినిమా బాగుంది మరి నేను ప్రమోట్ చేస్తానని చెప్పని మాకు పెద్ద మనసుతో మాకు ఒప్పుకోవటం, మరి మారుతి గారికి నాకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇంకా ఎన్నో సినిమాలలో పైకి రావాలని చెప్పని అంజన్ కుమార్ని ఆశీర్వదిస్తారని చెప్పని మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిట్ట చివరి పాట, ఆల్రైట్, సో 5వ పాటని లాంచ్ చేయవలసిందిగా రాజు గారిని కోరుతున్నాం సార్. 5th సాంగ్ లాంచ్ చేయమనిగా విజ్ఞప్తి.
చిన్న క్లిప్ చూశాను. ఐ థింక్ ఇట్ వాజ్ అ వెరీ మెలోడియస్ సాంగ్. సో మెలడీ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ జేవీఆర్ టు కమ్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్ వన్స్ ఒక్కసారి. ఐల్ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ దెమ్ అండ్ విష్ దెమ్ అ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఇంట్లో చిన్నప్పటి నుంచి చదువుకోకుండా తిరుగుతుంటే మా డాడీ పిలిచి అసలు ఏంటో ఎందుకు చదువుకోవట్లేవు అసలు కాలేజీకి వెళ్ళట్లేవు ఏంటి చెప్పు అంటే అప్పుడు చెప్పా డాడీ నేను మూవీస్లోకి వెళ్తాను అనగానే నెక్స్ట్ డే వెంటనే ఆర్ఎఫ్ఎస్లో అడ్మిషన్ తెచ్చి నువ్వు మూవీసే చదువుకో కోర్స్ చేసే అన్నారు. అప్పుడు జాయిన్ అయ్యా. 2 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళి డాడీ కోర్స్ కంప్లీట్ అయింది మరి అసిస్టెంట్గా జాయిన్ అవుతాను ఎక్కడ అంటే నాకు 1 వీక్ టైం ఇవ్వరా అన్నారు. 1 వీక్ నేను అలా వెళ్ళి ఊర్లో మొత్తం తిరిగి వచ్చేసరికి అరే ఒక మూవీ మనమే తీస్తున్నాం దాంట్లో వర్క్ అంతా నేర్చుకోరా అన్నారు. నేను స్టన్ అయిపోయాను. డాడీ మూవీ నేను నాకు వర్క్ ఏం రాదు అదేంటి అలా అప్పుడే స్టార్ట్ చేయడం ఏంటి అంటే నువ్వు కాదురా డైరెక్టరు డైరెక్ట్ అప్పుడు డైరెక్టర్ పేరు చెప్పారు. నేను 15 ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ సాంగ్స్ బాగా అయినవన్నీ ఇప్పుడు కూడా వింటుంటాను. అందులో ఒక సాంగ్ బాగా ఇష్టం నాకు తలుకుమన్నది కులుకుల తరనే సార్. నేను ఆ డైరెక్టర్ నేమ్ వినగానే స్టన్ అయిపోయాను. డాడీ ఎంత పెద్ద సీనియరు నన్ను ఏంటి ఎలా మన మూవీ చేస్తారా అంటే ఆల్రెడీ అన్నీ అయిపోయారా నువ్వు వెళ్ళి అసిస్టెంట్గా డైరెక్టర్గా జాయిన్ అవ్వడమే అక్కడ వర్క్ అంతా నీ చేతుల మీద చేపిస్తారు అది ఇది మొత్తం నేర్చుకోవచ్చు అన్నారు. సరే వర్క్ నేర్చుకోవచ్చు కదా నేను వెళ్ళిపోయాను. వెళ్ళాను అక్కడికి వెళ్ళాక ఆల్మోస్ట్ 1 మంత్ షూటింగ్ జరుగుతుండగా నువ్వేరా హీరో అన్నారు. ఫస్ట్ భయం వేసింది 1 వీక్ ఒప్పుకోలేదు. 1 వీక్ తర్వాత కన్విన్స్ చేసి తీయించారు. మూవీ అయిపోయింది మరి సడన్గా డాడీ వచ్చారే మన మూవీని మారుతి సార్ రిలీజ్ చేస్తున్నారా అన్నారు. ఇక నా ఆనందానికి అంతులు లేకుండా పోయాయన్నమాట. ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్. కాబట్టి ఈ కార్యక్రమం సందర్భంగా నాకు ఇంత పెద్దవారితోటి వర్క్ చేసే ఛాన్స్ వచ్చినందుకు అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంది. మరి ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ చూద్దాం ఒకసారి గట్టిగా చప్పట్లతో. లెట్స్ వెల్కమ్ ది వన్ అండ్ ఓన్లీ సంపూర్ణేష్ బాబు. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. దానికి తెల్లారితే పెళ్ళిరా ఇంకా హీరోయిన్ చేసేస్తాను సినిమా స్టూడియోకి తీసుకెళ్ళి. కథ ముందే తెలిస్తే భయంతో చచ్చిపోతాను. ఒక్కదానివే ఉన్నావు కదా భయపడుతున్నావేమో అని వచ్చిన. ఈడు జరిగింది జరిగినట్టు తెస్తున్నాడంటే రేపు ఈడు ఏం తెస్తున్నా అదే జరుగుద్ది అన్నమాట. అసలు రాత్రి ఏదో గూడ పుట్టానే జరుగుతుంది. బాంబే హీరోని టైట్ క్లోజ్ లో ఎంట్రీ సార్. దయచేసి మిగతా సినిమా నువ్వే డైరెక్ట్ చేసి పెట్టరు అన్న పెడతా. అసలు నువ్వు ఎంత గ్లామర్ గా ఉన్నావు నీకు తెలిసిన ఈ రోజు ఇంటి ఊరు చాలా కొత్తగా ఉందా. వీరు కూడా ప్రొడ్యూసరేనా? అందరికీ నమస్కారం. ఎవడరా నువ్వు అంటే హీరో. ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఎవరమ్మా నువ్వు అంటే హీరోయిన్ అని. నిజంగా ట్రైలర్ బాగుంది. నేను పాటలు ఇంతకుముందు విన్నానండి చాలా బాగున్నాయి. నాకు అంజన్ చాలా రోజులుగా మంచి ఫ్రెండు. పైడి భరత్ పారుపల్లి గారి డైరెక్షన్ చాలా బాగుంటుంది. నిజంగా ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూ.
హీరోయిన్ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ట్రైలర్ కూడా చాలా బాగుందండి. ఫస్ట్ టైం హీరో అంజన్కి ఆల్ ద బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ హీరోయిన్. హోప్ యూ పీపుల్ గెట్ ద సక్సెస్ యూ బీన్ వెయిటింగ్ ఫర్. థ్యాంక్ యూ సో మచ్. కోదాడు కుర్రాడు మన అంజన్కి మామూలు చేయలేదు. చూసాం సినిమా, అంటే మీకు కొంచెం ఫాస్ట్ సినిమాలు చూసి ఏంట్రా ఇదంతా కొంచెం పొడి పొడి మాట్లాడుకుంటే, ఈ సినిమాలో మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ మిమ్మల్ని రిప్రజెంట్ చేశాడు కుర్రోళ్ళు కరెక్ట్గా. ఊరు కుర్రోళ్ళలో ఉండే సెన్సిబుల్స్ కానీ మాట తీరు అన్నీ చాలా బాగా చేశాడు. హీరో గారి కంటే ముందు హీరో గారి ఫాదర్ గురించి చెప్పాలా? మామూలుగా లేదు, ఇద్దరు కలిపి పోటీ పోటీ మీద చేశారు. ఫస్ట్ కాంగ్రెస్ మీకు చెప్పాలండి, ఈయనకంటే ఆయన ముందు పెద్దనట్టు అయిపోతారు. ఓకే, స్టేజ్ పై ఉన్న అతిథులందరినీ కూడా వేదిక మీదే ఉండవలసిందిగా కోరుతున్నాము, ఎందుకంటే ఇంకా డైరెక్ట్గా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. Pleasure to have you all here today in our special day, and I want to thank all the chief guests over here. And music is really nice. Our music director Lalit Suresh Garu has given really nice beautiful music, and I'm playing the role of heroine in this film. It's a very challenging role for me. I want to thank my director sir to casted me in this film and given me such a challenging role and believe in me. Please go and watch and give a very big opening, and we want a big success for this film. Bless us with all your love. Thank you so much. Producer Sri Suresh Garu varini sadharanga vedik medik ravalsindiga kortunamu. Kumar Brothers banner meeda mari ee cinema నడుస్తుంటేనే ఎడిటింగ్లో చూసిన తర్వాత మిత్రుడు మరి మన అంజన్ని రెండో సినిమాకి హీరోగా తీసుకోవటం, మరి వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నా. మరి ఆల్రెడీ హ్యాట్స్ అప్ టు లవ్ అని ఒక రెండు షెడ్యూల్స్ కూడా చేసినారు. హీరోయిన్ మూవీ సృష్టికర్త, ది కెప్టెన్ ఆఫ్ ద షిప్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్స్ వెల్కమ్ ది డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ భరత్ గారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. జేవీఆర్ సినిమా బ్యానర్ మీద హీరోయిన్ అనే సినిమా ఆడియో ఆవిష్కరణకు విచ్చేసిన పెద్దలు, శ్రేయోభిలాషులు, ముందుగా మారుతి గారు, తర్వాత మన హీరో అంజన్ బలగం, మొత్తం బలగం వచ్చింది. నల్గొండ డిస్ట్రిక్ట్ మొత్తం వచ్చింది. నల్గొండ మొత్తం అందరూ చూస్తే సినిమా సూపర్ హిట్. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ ముందే, ఎందుకంటే ఈ సినిమా ఒకే ఒక షో వేసి మేము అందరం చూసుకున్నాం. చూసుకున్నప్పుడు మారుతి గారు రావడం జరిగింది, దర్శకుడు మారుతి గారు. వారిని కొద్ది పరిచయమే, బట్ వారు చూసి వారికి ఈ సినిమా బాగా నచ్చి ఆయన సంస్థలో ఆయన ఆధ్వర్యంలో ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నాడంటేనే ఈ సినిమా సూపర్ హిట్. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తున్న నమ్మకం కూడా కుదిరింది. యూత్ మన అంజన్ యూత్ ఉన్నారు, ఒక నల్గొండనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర రెండు చోట్ల చాలా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. మళ్ళీ చివరిసారిగా సభాముఖంగా మారుతి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ జేవీఆర్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ, ఎందుకంటే నేను చెప్పగానే ఆయన నమ్మి ఇంత డబ్బును వెచ్చించి ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చినందుకు వారికి, అంజనికి మంచి భవిష్యత్తు ఉంది డెఫినెట్గా. సో గాల్ బిగ్ హీరోస్ లో వన్ ఆఫ్ ది హీరో అవుతాడని నా గట్టి నమ్మకం.